సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. యేసు ప్రభువుల వారు ఎవరిని సర్పములారా అని పిలుచుచూ ఉన్నారు, ఎవరిని సర్ప సంతానమా అంటూ ఉన్నారు, ఎవరితో ఆయన నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందురు అని ప్రశ్నిస్తూ ఉన్నారు అని మనము చూసినట్లయితే, గ్రుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయబడునట్లుగా మొదట లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఆ శాస్త్రులనైతేనేమి, ఆ పరిసయులనైతేనేమి ఎందుకని సర్పములతో పోలుస్తూ ఉన్నారు, ఎందుకని వారిని సర్ప సంతానమా అని సంబోధిస్తూ ఉన్నారంటే, రెండు కారణాలు దాని పైవచనంలోనే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. లోపల వారు వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. ఈ యొక్క సర్పం అన్నటువంటిది పైకి అది అంత భయంకరమైనదిగా కనిపించకపోయినా, లోపల అది కలిగినటువంటి విషము అతి భయంకరమైనటువంటిది. ఒక సింహము కావచ్చు, ఒక పులి కావచ్చు, ఒక చిరుత కావచ్చు, అడవి మృగములు అన్నటువంటివి పైకి అవి చాలా భయంకరమైనటువంటివిగా క్రూరమైనటువంటివిగా కనిపిస్తాయి, కానీ ఈ యొక్క సర్పం అన్నటువంటిది పైకి బయటకి అది అంత భయంకరమైనదిగా మన కంటికి కనిపించకపోవచ్చు, అంత క్రూరమైనటువంటిదిగా మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఆ సర్పములో ఉన్నటువంటి విషయం అన్నటువంటిది అతి భయంకరమైనటువంటిది. మానవుని జీవితము కూడా ఈ యొక్క సర్పము లాంటిదే. పైకి మనిషి, లోపల ఎంత భయంకరమైనటువంటి వాడో అంత భయంకరమైనటువంటి వానిగా కనిపించలేకపోవచ్చు. మానవుడు పైకి మంచివానిగానే కనిపించవచ్చు, అయితే మనిషి యొక్క అంతరంగం అన్నటువంటిది వేషధారణతో నింపబడి ఉన్నది. ఈ యొక్క సర్పములో ఉన్నటువంటి విషము మనిషి యొక్క రక్తమును విషముతో నింపుటకు శక్తి కలిగినటువంటిది. ఒక సర్పము కాటు వేసినప్పుడు ఎందుకు మనిషి మరణిస్తాడు అంటే, అందులో ఉన్నటువంటి విషము మనుషుని యొక్క రక్తములోనికి వెళుతుంది, కనుక మనిషి మరణిస్తూ ఉన్నాడు. అదే విధముగా మానవుని జీవితంలో కూడా మనిషి అంతరంగములో కలిగినటువంటి ఆ యొక్క పాపం అన్నటువంటి విషయము మన రక్తమును సహితము అది అపవిత్రపరిచినదని దేవుడు కనికరపడి మన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అన్నటువంటి విషమును తీసివేయడానికే తన కుమారుడైనటువంటి క్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. అమూల్యమైనటువంటి రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. ఎందుకంటే మానవుని రక్తం అన్నటువంటిది అపవిత్రపరచబడింది, మానవుని రక్తములో సహితము పాపం అన్నటువంటి విషము ప్రవహిస్తూ ఉంది. కారణం ఏంటంటే మానవుని యొక్క అంతరంగం అన్నటువంటిది
విషముతో నింపబడి ఉన్నది. మానవుడు పైకి చక్కగా వెలుపలికి ఆయన నీతిమంతునిగానే సమాజంలో తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. అయితే మనిషి హృదయం అన్నటువంటిది, మనిషి అంతరంగం అన్నటువంటిది దేనితో నింపబడి ఉన్నది అంటే, యేసు ప్రభువుల వారు అక్కడ చెబుతూ ఉన్నారు, మనిషి హృదయము వేషధారణతో నింపబడి ఉంది. పైకి మంచిగా కనిపిస్తూ ఉన్నాడు, లోపలంతా కూడా ఆ యొక్క సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నది. పైకేమో మంచిగా టైల్స్ వేస్తూ ఉన్నాం, గ్రనైట్ వేస్తూ ఉన్నాం, చక్కగా దానిని అలంకరిస్తూ ఉన్నాము, కానీ ఆ సమాధి లోపల ఉన్నటువంటిది ఏమిటి అంటే చచ్చినటువంటి ఎముకలు, సమస్తమైనటువంటి కల్మషము. ఒకవేళ నీ జీవితంలో నీలో ఉన్నటువంటి ఆ విషము అయినటువంటి పాపము నుండి నీవు బయటికి రావాలి అంటే ఒకటే ఒకటి మార్గము ఏమిటంటే, నీవు యేసు ప్రభు యొక్క రక్తములో కడుగబడాలి. ఎందుకంటే ఆయన రక్తము మాత్రమే పాపము చేత కల్మషము కాలేదు. అందుకే పేతురు రాస్తూ ఆయన మొదటి పత్రిక 2వ అధ్యాయములో అంటూ ఉన్నాడు, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యేసు ప్రభువుల వారి జీవితంలో ఎక్కడా కూడా పాపము లేదు. అందుకే ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ప్రశ్నిస్తూ ఉన్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? యేసు ప్రభువుల వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పరిశుద్ధినిగా పుట్టాడు, పరిశుద్ధినిగా జీవించాడు, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనిషి యొక్క హృదయములో ఉన్నటువంటి పాపం అన్నటువంటి విషమునకు విరుగుడు. ఆయన రక్తము లేకుండా నీలో ఉన్నటువంటి పాపం అన్నటువంటి విషము తీసివేయబడదు. రెండవదిగా, ఏ విధముగా అయితే సర్పము వంకరగా అది తిరుగుతూ ఉంటుందో, అదే విధముగా మానవుని జీవితము కూడా ఉన్నది. అది మానవుని యొక్క జీవితంలో కలిగినటువంటి అక్రమమునకు సాదృశ్యంగా ఉంది. ఒకసారి మానవుడు కుడివైపు వెళ్తాడు, ఇంకొకసారి మానవుడు ఎడమ వైపు వెళుతాడు. ఈ లోకంలో మనం చూస్తే మానవుడు మంచిగా బ్రతకడానికి కొన్ని దినాలనే ఎంచుకుంటాడు. మాల వేసుకున్నప్పుడే ఆయన పరిశుద్ధంగా జీవిస్తాడు. కొన్ని దినాలే, కొన్ని సమయములలోనే మానవుడు పరిశుద్ధంగా జీవిస్తాడు. ఆ దినములు అయిపోయినటువంటి తర్వాత, ఆ కాలము గతించిపోయినటువంటి తర్వాత మరలా మానవుడు ఎడమవైపు తిరుగుతాడు. మరలా ఆ కాలము, ఆ దినాలు వచ్చినప్పుడు మరలా మానవుడు కుడివైపు తిరుగుతూ ఉన్నాడు మంచిగా జీవించాలని. మానవుని జీవితం ఈ లోకములో వంకరి జీవితము. అలాంటి వంకరి మార్గములను తిన్నని మార్గములుగా చేయడానికి యేసు ప్రభువుల వారు వచ్చారు. అందుకే యేసు ప్రభువుల వారిని గురించి బాప్తిస్మమిచ్చు యోహాన్ అంటూ ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 5వ వచనంలో వంకర మార్గములను ఆయన తిన్నని మార్గములుగా చేయడానికి, కరకు మార్గములను ఆయన నున్నని మార్గములుగా చేయడానికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మనిషి మరణించినటువంటి తరువాత 2 గమ్యస్థలములున్నాయి. అవి ఏమిటంటే, 1 పరలోకము, 2 నరకము. మనిషి మరణించినటువంటి తరువాత మనిషి పరలోకమునకైనా వెళ్ళాలి, నరకమునకైనా వెళ్ళాలి. ఈ 2 నుండి మనిషి తప్పించుకునేటువంటి మార్గము లేదు, లేకపోతే 3వ కోణము లేదు. కేవలము 2 గమ్యస్థలాలు, 1 పరలోకము, 1 నరకము. పరలోకం అన్నటువంటి గమ్యస్థలమునకు నీవు మరణించినటువంటి తరువాత వెళ్ళాలంటే యేసు ప్రభువుల వారు మాత్రమే మార్గము, మరొక మార్గము లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభువుల వారే స్వయముగా చెబుతూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే
నరకానికి దేవుడు ఎలా పంపిస్తాడు, అది అన్యాయము కదా అని ప్రశ్నించేటువంటి వారు కూడా ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువుల వారే పరలోకమునకు మార్గము. అంటే యేసు ప్రభువు లేకుండా నీ జీవితంలో పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. అది మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకవేళ మనము బెంగళూరు బస్సులో కూర్చొని మనం హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే వీలు కాదు. డ్రైవర్ది పొరపాటు కాదు, బస్సుది పొరపాటు కాదు, ఆ యొక్క రూట్ది కూడా పొరపాటు కాదు. ఎవరిది పొరపాటు అంటే నీది పొరపాటు. నీవు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యస్థలమేమో హైదరాబాద్ అయితే, నీవు కూర్చున్నటువంటి బస్సు, నీవు ఎన్నుకున్నటువంటి మార్గము అది బెంగళూరు మార్గము. బెంగళూరు బస్సులో కూర్చున్నావు కనుక నీవు బెంగళూరుకి వెళ్తూ ఉన్నావు. కనుక యేసు ప్రభు మార్గమని ఆయనే స్వయంగా చెప్పారు. కనుక యేసు ప్రభువుని నీవు కలిగి ఉంటేనే, యేసు ప్రభు మార్గములో నీవు నడుచుకుంటేనే పరలోకానికి వెళుతావు. కానీ యేసు ప్రభు లేకుండా నీవు ఎంత ప్రయాణము చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని మంచి కార్యములు చేసినా, ఇంకా ఏమి చేసినా నీవు పరలోకమునకు వెళ్ళలేవు. మరొక గమ్యస్థలము నరకము మాత్రమే ఉంది, అక్కడికే వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు నిన్ను నరకానికి పంపించడం లేదు, ఆయన పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళాలనే నేనే మార్గమని చెప్పాడు. ఆయన మీద పరలోకమునకు వెళ్ళు వాహనమని, ఇదే పరలోకమునకు వెళ్ళు మార్గమని స్పష్టంగా రాయించాడు. నీవు దానిని చదివి ఆయనలో ఉంటే, ఆయన మార్గములో ప్రయాణం చేస్తే నీవు పరలోకానికి వెళుతావు. యేసు ప్రభు లేకుండా నీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే నీవు నరకానికే వెళుతావు. దానికి బాధ్యులు ఎవరంటే నీవే, ఎందుకంటే నీవు ఆ మార్గాన్ని ఎన్నుకోలేదు. నరక శిక్ష నుండి తప్పించబడి పరలోకమునకు మనము వెళ్ళాలి అంటే మన యొక్క హృదయ అంతరంగములో ఉన్నటువంటి వేషధారణ పోవాలి, పాపము నీలో నుండి పోవాలి, అక్రమమైనటువంటి జీవితము నీలో నుండి పోవాలి. ఇవి కలిగి ఉంటూ నేను యేసు ప్రభు మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నానంటే యేసు ప్రభు ఒప్పుకోడు. యేసు ప్రభు బస్సులో నీవు ఎక్కాలంటే, లేకపోతే యేసు ప్రభు యొక్క మార్గంలో నీవు ప్రయాణం చేయాలంటే నీకు అవసరమైనటువంటి టికెట్ ఏమిటంటే, నీలో వేషధారణ ఉండకూడదు, నీలో అక్రమం ఉండకూడదు. ఇదే నీకు కావలసినటువంటి టికెట్. ఆ టికెట్ కూడా యేసు ప్రభువే ఇస్తాడు. కాకపోతే ఆయన నడగాలి, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు అని అడగాలి, నాలో ఉన్నటువంటి అక్రమ జీవితమును క్రమపరచు అని అడగాలి. అడగకుండా నీవు ఆ బస్సులో ప్రయాణం చేయలేవు. లేదు, ఒకవేళ యేసు ప్రభు రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, రక్షింపబడ్డాను అని చెప్పి నీవు ఆ బస్సులో కూర్చొని ఒకవేళ వేషధారణ జీవితాన్ని కలిగి ఉంటే, యేసు ప్రభు మార్గంలో ప్రయాణము చేస్తూ ఒకవేళ నీవు అక్రమ జీవితాన్ని కలిగి ఉంటే యేసు ప్రభు నిన్ను మధ్యలోనే దించేస్తాడు. గమనించండి, మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఆ బస్సులో నిషిద్ధమైనటువంటిది ఏదైనా మీరు చేస్తే మధ్యలో మిమ్మల్ని దించివేసేదానికి ఆ బస్సు యజమాన్యమునకు హక్కు ఉంటుంది. ఉదాహరణకు పొగ త్రాగరాదు అని రాస్తుంటారు, ఒకవేళ త్రాగితే మిమ్మల్ని దించేటువంటి హక్కు వారికి ఉంటుంది. లేకపోతే ఏ గ్యాసో లేకపోతే ప్రమాదకరమైనటువంటి వస్తువులను కలిగి మీరు ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో దించేసేటువంటి ప్రమాదం ఉంది, హక్కు కూడా ఉంది. క్రైస్తవులు కూడా చాలామంది సర్పములు లాగా ఉన్నారు, సర్ప సంతానముగా ఇంకా ఉన్నారు, పైకేమో నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు, పైకేమో యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉన్నారు, పైకేమో క్రైస్తవులుగానే కనబడుతూ ఉన్నారు, పైకేమో క్రైస్తవ పేర్లే ఉన్నాయి. అయితే ఒకవేళ మీ యొక్క అంతరంగం అన్నటువంటిది వేషధారణతో అక్రమముతో నిండి ఉంటే ఆయన మిమ్మును మధ్యలోనే దించివేసేటువంటి పరిస్థితి ఉంది.
యేసునందు నీవు విశ్వాసం ఉంచినప్పటి నుంచి నీవు యేసు ప్రభు మార్గంలోనే ప్రయాణము చేయాలి. యేసు ప్రభు నడిపిస్తున్నటువంటి ఆ వాహనములోనే నీవు ఉండాలి. పాములాగా ఇటు అటు ఆ బస్సు నుండి ఈ బస్సుకు మారుతూ ఉంటే మధ్యలో నీ జీవితంలో ప్రమాదమును ఎదుర్కొంటావు. అక్రమ జీవితమును నీవు విడిచిపెట్టాలి. వంకరి మార్గములు తిన్ననివిగా చేయబడాలి. జెఫన్యా గ్రంథం 3:5 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన అక్రమము చేయువాడు కాడు. హల్లెలూయా. మన దేవుడు అక్రమము చేసేటువంటి దేవుడు కాడు. ఆయన క్రమము కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను క్రమపరచాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. ఆయన అక్రమము చేయు దేవుడు కానే కాడు. కనుక ఒకవేళ నీవు అక్రమములో జీవిస్తూ ఉంటే ఆయన వాహనములో నీవు ఉండలేవు, ఆయన మార్గములో నీవు ప్రయాణము చేయలేవు. అయితే ఆయన ఏమి చేయగలడంటే నిన్ను, నీ ఆత్మను నరక శిక్ష నుండి తప్పించుటకు అవసరమైతే ఆయన అక్రమము చేయు దేవుడు కాడు గనుక, ఆయన క్రమము కలిగినటువంటి దేవుడు గనుక ఆయన నిన్ను శిక్షిస్తాడు. హల్లెలూయా. నరక శిక్ష నుండి నిన్ను తప్పించుటకు అవసరమైతే నీలో ఉన్నటువంటి వేషధారణను, నీలో ఉన్నటువంటి అక్రమమును తొలగించుటకు ఆయన నిన్ను శిక్షిస్తాడు. అందుకోసమనే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ, దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు నీవు విసుగవద్దు అని ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి 12:5 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుగకుము. దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము దానిని అనుమతించాలి. ఎంతకాలము దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదములే కాదు, అవన్నీ కావాలా? దేవుడు ఇస్తాడు, చేస్తాడు. మన ఆత్మీయ ప్రయాణంలో యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము గాఢాంధకారపు లోయగుండా వెళ్ళాలి, ఎత్తైనటువంటి కొండల మీద కూడా ప్రయాణం చేయాలి. అప్పుడు తప్పకుండా ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు కావాలి, ఆయన మనకు చేస్తాడు. అందుకోసమని పౌలు హెబ్రీ సంఘంతో అంటూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు, ఆయన మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు దానిని తృణీకరించవద్దు. ఎందుకంటే మీరు నరక శిక్ష నుండి తప్పించబడాలి. ఒకవేళ ఆయన మిమ్మల్ని ఇప్పుడు శిక్షించకపోతే, ఇప్పుడు ఆయన మిమ్మల్ని గద్దించకపోతే మీరు నరక శిక్షను పొందుకోవాలి. అది భయంకరమైనటువంటిది. అక్కడ చావు ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడవాలి, పండ్లు కొరుక్కోవాలి. ఆ యొక్క బాధ భయంకరమైనటువంటిది. అది నిత్య అగ్నితో మండుతూ ఉన్నటువంటి అగ్ని గుండమది. అక్కడ చాలా వేదన పడాలి, దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. అది రెండవ మరణము. కనుక ఆ యొక్క నరక శిక్ష నుండి నీవు తప్పించబడాలంటే దేవుడు ఈ భూమి మీద ఆయనను వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో ఆయన నిన్ను గద్దించి శిక్షించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, మనము దేవుని శిక్షను స్వాగతిస్తూ ఉన్నామా? లేకపోతే తృణీకరిస్తూ ఉన్నామా? దేవుడు మనల్ని సరిచేయాలని, ఆయన నరక శిక్ష నుండి తప్పించాలని నిన్ను శిక్షిస్తే ఎన్నిసార్లు మన జీవితంలో దేవుడు చేసేటువంటి శిక్షను మనము తృణీకరించాం? దేవుడు గద్దిస్తూ ఉంటే దానిని మనము ఇష్టపడక యేసు ప్రభువుని విడిచిపెట్టాం. ఎన్నిసార్లు ఈ ప్రయాణంలో నేను ముందుకు వెళ్ళలేను, చాలా కష్టముగా ఉందని దేవుడు ఆయన వాక్యముతో నిన్ను గద్దించినప్పుడు, ఆయన వాక్య ప్రకారము నిన్ను శిక్షించి ఆ ప్రయాణంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దిగిపోయావు. యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటే, యేసు ప్రభు మార్గంలో నీవు ప్రయాణం చేయకుండా ఉంటే నీ జీవితంలో నీవు నరక శిక్షను పొందుకునేటువంటి ప్రమాదం ఉంది. యేసు ప్రభుని నీవు ప్రభువుగా తెలుసుకొని ఉండవచ్చు. అందుకే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 7:21 నుండి ఆయన అంటున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములోనికి వెళ్ళడు, కానీ
పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే వెళుతాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదరు. అయితే అప్పుడు యేసు ప్రభువులు వారు ఏమంటారంటే, అక్రమము చేయువారలారా, నా యొద్దు నుండి పొండి, నేను మిమ్మును ఎన్నడూ కూడా ఎరుగను. ప్రభు అని నన్ను పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షింపబడుతావు. అయితే ఇంకా నీ జీవితంలో అక్రమమును కలిగి జీవిస్తూ ఉంటే, ప్రభువా ప్రభువా అని నీవు ఆయన్ని పిలిచినా, ప్రభువా ప్రభువా అని నీవు ఆయనకు మొరపెట్టినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అందుకే యేసు ప్రభులు వారు వారితో అంటూ ఉన్నారు, మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తూ ఉన్నారు, కానీ ఒకవేళ మీ జీవితములలో మీరు అక్రమముగా జీవిస్తే మీరు నరకానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియ క్రైస్తవ సంఘమా, యేసు ప్రభుని ప్రభుగా తెలుసుకున్నావు, ప్రభు అని పిలుస్తూ ఉన్నావు, అయితే నీ జీవితంలో ఇంకా వేషధారణ ఉంటే, ఇంకా పాపం అన్నటువంటి విషము నీ యొక్క అంతరంగంలో ఉంటే, పాపములో నీవు బ్రతుకుతూ ఉంటే, ఇంకా అక్రమముగా నీవు బ్రతుకుతూ ఉంటే, నరక శిక్ష నుండి నీవు తప్పించుకొనలేవు. నరక శిక్ష నుండి నీవు తప్పించబడాలంటే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో ఆయన నిన్ను శిక్షిస్తూ ఉండగా ఆ శిక్షను నీవు స్వాగతించాలి, అంగీకరించాలి. ప్రభువా నీవు నీ వాక్య ప్రకారం నన్ను సరిచేయి ప్రభువా, అవసరమైతే నన్ను గద్దించినా పర్లేదు, శిక్షించినా పర్లేదు, నేను వాటిని తృణీకరించను, ఎందుకంటే నా ఆత్మ నరక శిక్ష నుండి తప్పించబడాలి. ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు తెలుసా? దాని తర్వాత అపొస్తలుడైన పౌలు మూడు కారణాలను తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా మనము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచి తిరి. మొదటిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన నిన్ను శిక్షిస్తాడు. అయితే చాలాసార్లు మనమేం పొరపాటు పడతామంటే, పాపం అన్నటువంటి విషము మనలో ఉన్నప్పుడు, వేషధారణను మనము కలిగి ఉన్నప్పుడు, అక్రమములో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నన్ను ప్రేమించుట లేదు కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు అనుకుంటాం. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడో తెలుసా నిన్ని? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించేటువంటి వారిని శిక్షిస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7-8 చదువుకుందాం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పంధని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మనము దేవుని పిల్లలముగా చేయబడ్డాము యేసుని ప్రభు అని ఒప్పుకొనుటను బట్టి. కాబట్టి ఆయన నిన్ను కుమారునిగా చూస్తూ ఉన్నాడు, కాబట్టే ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన కుమారునిగా నీవు పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి, పరలోకమునకు చేరాలి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12:9-10 చదువుకుందాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంచిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, మూడవదిగా దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడంటే, మన మేలు కొరకే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. మన కీడు కొరకు కాదు, మనకు నష్టాన్ని కలుగ చేయాలని కాదు, మనకు కష్టాన్ని తీసుకొని రావాలని కాదు. దేవుడు నీ జీవితంలో నిన్ను గద్దిస్తూ ఉంటే, శిక్షిస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది దానికి మూడే కారణాలు. మొదటి కారణము,
దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఎందుకు దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడంటే ఆయన నిన్ను కుమారునిగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన నీ మేలు కొరకే శిక్షిస్తూ ఉన్నాడు. ఏమిటా మేలంటే నీవు నరక శిక్ష నుండి తప్పించబడాలి కనుక నీ మేలు కొరకే, నీ ఆత్మ మేలు కొరకే, నీ ఆత్మ శాంతి కొరకే, నీ ఆత్మ రక్షణ కొరకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడే, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే, దేవుని వాక్యమును గైకొనినప్పుడే, దేవుని వాక్యమును నీలో కలిగి ఉన్నప్పుడే నీవు ఈ మూడు కారణాలను అర్థం చేసుకుంటావు. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక శిక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను కుమారునిగా చూస్తున్నాడు గనుక దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నా మేలు కొరకే శిక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని గైకొనకుండా, వాక్యమును నీ దగ్గర ఉంచుకొనకుండా ఉంటే ఇది నీకు అర్థం కాదు. యేసు ఉన్నటువంటి ఆ వాహనములో నీవు ప్రయాణం వద్దనుకుంటావు, మధ్యలో దిగేటువంటి ప్రమాదం ఉంది, మధ్యలో దుంకి వేసేటువంటి దుస్థితి ఉంది, యేసు ఉన్నటువంటి వాహనములో పరలోకమునకు వెళ్ళేటువంటి ఆ వాహనములో పరలోకమునకు నిన్ను తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ యేసు క్రీస్తు అన్నటువంటి మార్గములోనే నీవు ప్రయాణము చేయాలి, నీవు నరక శిక్ష నుండి తప్పించబడాలి. ప్రభు వంటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటామని. అవునైనా మీ రక్తములో మమ్మను కడిగారు, మమ్మను రక్షించుటకు మీరు రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చారు. మీ యందు మేము విశ్వాసముంచుట ద్వారా, మీరు మా ప్రభు అని నోటితో ఒప్పుకొనుట ద్వారా, దేవుడు నాయనా మిమ్మును మృతులలో నుండి లేపాడని మేము మా హృదయంలో విశ్వసించుట ద్వారా రక్షింపబడ్డాం. అయితే ఆ రక్షణను ఒకవేళ మేము నిర్లక్ష్యము చేస్తే ఎలాగు తప్పించుకుంటామని మీ వాక్యంలో మేము చూస్తున్నాం. గనుక ఆ రక్షణను మేము నిర్లక్ష్యము చేయక ప్రభువా, నరక శిక్ష నుండి తప్పించబడినట్లుగా మా ఆత్మీయ జీవితంలో మీరు అనుమతించేటువంటి శిక్షను స్వీకరించి స్వాగతించి నాయన మీ వాక్య ప్రకారము మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ధ్యానించి గైకొని ఆ మీ జీవపు మాటలను ప్రభు మా హృదయములలో నివసింపజేసుకొని అంతము వరకు మీరుంటున్నటువంటి ఆ వాహనములో మీ మార్గములో ప్రయాణము చేసిన ఆయన పరలోకమును స్వతంత్రించుకునేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. చేయకూడదు, రెపిస్తా లింకకూడదు, టొంగకూడదు, నీ పొరుమ మీద అబ్బాయి నడకూడదు.